ఓ పక్కన దేశమంతా స్వయం ప్రకటిత కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ అన్నటువంటి సందర్భంలో వెటకారాలు చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టడం కేసీఆర్ గారు లాంటి యాంటీ బీజేపీ పర్సన్ కూడా బాధ్యతగా ప్రధానమంత్రి బాధ్యతగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఊరుకోనని చెప్పడం ఇవాళ మారుతున్నటువంటి ధోరణులకి ఒక మంచి సాక్ష్యం అయితే ఈ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వెటకారాలు చేసేటువంటి వాళ్ళకి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కొంతమంది పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటిది ఒక పాయింట్ని గుర్తు చేద్దాం ఇక్కడ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి వ్యా రాసి వ్యాఖ్యానాలని నిలుపుదల చేయండి అంటూ ఈ కష్టకాలంలో భారత్ చాలా తెలివిగా జాగ్రత్తగా అడుగులు వేస్తుందని గుర్తించండి మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల చైనా సరిహద్దు కలిగిన మన భారతదేశంలో తొంభై ఆరు కోవిడ్ నైన్టీన్ పీడితులు రిజిస్టర్ అయ్యారు అందులో ముగ్గురు మరణించారు మొన్నటి వరకు ఇప్పుడు అది రెండు వందల ఇరవై నాలుగు వరకు తేలింది ముగ్గురు మరణించింది నిజం చైనా ఇటలీ అమెరికా ఇంగ్లాండ్ ఇరాన్ దేశపు ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికే భయపడుతున్నారు కానీ మన ఇండియన్ నేవీ యొక్క సి సెవెంటీన్ విమానం కరోనా పీడిత ప్రాంత ఊహాన్తో సహా ఆరు వివిధ ప్రాంతాల నుంచి ఏడు వందల అరవై ఐదు మంది భారత సంతతి వాళ్ళతో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి ముప్పై రెండు మందిని కూడా తరలించాం మళ్ళీ మన విమానాలు ఇటలీకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నాయి కరోనా పీడిత ప్రాంతంలో నుంచి తమ సొంత ప్రజలను మన దేశానికి తీసుకొని వచ్చిన ఏకైక దేశంగా భారతదేశం ఈవేళ ప్రపంచ దేశాలకు గుర్తింపు పొందింది దేశమంతటా యాభై ఆరు వైరస్ పరీక్షించే పరిశోధన సెంటర్లు నెలకొల్పడం జరిగింది ఇంకా యాభై ఆరు పరిశోధనా సెంటర్లు కూడా ఈ వారంలోనే పనిచేయడం ప్రారంభిస్తున్నాయి ప్రపంచంలోనే ఖచ్చితమైన అది వేగవంతమైన రిపోర్ట్స్ రిజల్ట్ ఇచ్చే పరిశోధన సెంటర్లు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ అమెరికా కూడా అటువంటి సామర్థ్యం కలిగిన పరిశోధన సెంటర్లు ఇంకా సమకూర్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంది అమెరికాలో పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల తర్వాతనే కరోనా పీడితని కనుక్కోవచ్చు కానీ భారత్లో నాలుగు గంటల్లో కరోనా వైరస్ను తెలుసుకునేటువంటి సౌకర్యం మనకున్నది అమెరికా వైద్యులే మన భారతీయ వైద్య పరిశోధన సంస్థల పనితీరుని ప్రశంసిస్తున్నారు ఇరాన్లో కరోనా పరీక్షించడానికి వసతి లేక సతమతమైనప్పుడు ఇండియన్ విమానాలు పరిశోధనాలయంగా మార్పు చెంది ఎగసిపోయి మన వాళ్ళని పరీక్షించి తీసుకుని వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక బర్మా బంగ్లాదేశ్ ఇండోనేషియా సింగపూర్ మెడగాస్కర్ వియత్నాం తజికిస్తాన్ లాంటి దేశాలు తమ దేశాల్లో కరోనా పరిశోధన సెంటర్లను స్థాపించాలని ఇండియాని కోరుతున్నాయి మాలే దేశానికి పరిశోధన సెంటర్తో పాటు పద్నాలుగు మంది కలిగినటువంటి వైద్య నిపుణులని భారత ఎంబసీ పంపించింది వియత్నాం దేశంలో కూడా మన వైద్య బృందం సేవలు అందిస్తోంది చైనాకి కూడా సహాయంగా పదిహేను టన్నుల మందులు వైద్య పరికరాలు మరియు అత్యవసర మందులు సి సెవెంటీన్ విమానంలో పంపించాం ఇండియన్ వైద్య నిపుణులు మరియు సిబ్బంది భారతదేశంలో గల ముప్పై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పదిహేను లక్షల డెబ్బై ఆరు అదే ఒక కోటి యాభై ఏడు లక్షల యాభై ఆరు వేల మంది ప్రయాణికులకి కరోనా పరీక్షలు చేశారు పలు ప్రపంచ దేశాలు కరోనా నివారించ నివారించడానికి భారతదేశం ప్రభుత్వాన్ని దగ్గర నుంచి సలహాలు అడుగుతున్నాయి అన్నటువంటిది కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తుంది ఇందులో కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని ఇది ఉండొచ్చు కానీ దేశం గురించి ఇరవై నాలుగు గంటలు తిట్టుకునేటువంటి వేళల్లో కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయని గుర్తించాల్సినటువంటి అంశం